ఏదో విధంగా సహాయం చేయాలని ఎంతమందికి మనం సహాయం చేసాం చెప్పండి. 35 కిలోల అంత్యోదయ కార్డులు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, కానీ ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల కోసమే చేసాం. రాజీవ్ గృహకల్ప జిల్లాలో మొట్టమొదటి నిర్మాణం జరిగింది మన తెనాల్లో. కట్టి చూపించాం మనం, స్థలం కేటాయించి ఆ రోజు లబ్ధిదారుల్ని చాలా పారదర్శకంగా ఎంపిక చేసి అందరికీ కూడా అవకాశం కల్పించేట్టు ఆ రోజు మనం తీసుకొచ్చాం. ఈ రోజున అదే లబ్ధిదారులందరికీ వీళ్ళు వెళ్ళి వన్ టైం సెటిల్మెంట్ డబ్బులు ఇవ్వడం చెప్పి వసూలు చేసుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వీటి గురించి మనం నిలబడాలి. మనలో ఆ నిజాయితీ ఉండాలి, మనలో పనిచేసే మనస్తత్వం కూడా ఉండాలి. ఎందుకంటే పార్టీ పరంగా మనం కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే అది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన అనుకోబాకండి. మీరు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమం చూసి దాన్ని మీ ప్రాంతాల్లో కూడా తీసుకెళ్ళండి. ఇందాక మత్స్యకారుల సమస్య గురించి నేను మన వెంకటేశ్వరరావు చెప్పాను, దయచేసి తీర ప్రాంతాల్లో రేపట్లే బాపట్ల చీరాల ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దయచేసి మన వాళ్ళందరినీ అప్రమత్తం చేసి ఏ విధంగా 20 తారీఖున నర్సాపురంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. నేను కూడా రేపటి నుంచి మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి ఆ పాదయాత్ర కొనసాగించుకుంటూ నర్సాపురం వరకు ఈ పాదయాత్ర కొనసాగేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మత్స్యకారులకు భరోసా నింపడానికి కోసం అన్యాయంగా 10 లక్షలు ఇస్తానని చెప్పి ఆ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి, ఈరోజు 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం లేదు మత్స్యకారుల కోసం. ఎవరైతే ప్రమాదంకి గురయ్యారో, సముద్రంకి వెళ్ళారో వాళ్ళు ఎవరిని కూడా ఆదుకోవడం లేదు. రైతాంగానికి ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో మీకు తెలుసు. లబ్ధిదారులు సగం కన్నా తక్కువ అయ్యారు ఈ ప్రభుత్వంలో. ఏమనంటే ఒక బటన్ నొక్కి ఇట్లా చప్పట్లు కొట్టి అయిపోయింది మీ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయని చెప్తారు. అది ఏ పథకం అది ఇందాక మనం మాట్లాడుకుంది కాదు 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 చేదోడు కార్యక్రమం. చేదోడు కార్యక్రమం ఆయన చప్పట్లు కొట్టాడు, బటన్ నొక్కేశాడు. ఎంతమంది ఖాతాల్లో పడిందండి చెప్పండి దయచేసి. ఇక్కడ ఎవరైనా ఉంటే ఎవరికైనా చేరినాయా మీ ఖాతాల్లోకి? 3 రోజులు అయింది ఇప్పటికి బటన్ నొక్కి, మరి ఇంకెంత టైం పడుతుందో మరి ఆ బటన్ నొక్కి ఇక్కడ రావడానికి మన ఖాతాల్లోకి. జీతాలు ఈ నెల 15-16 తారీఖు వరకు కూడా చాలామందికి జీతాలు రాలేదు పాపం ప్రభుత్వ ఉద్యోగులకి. ఈ విధంగా అస్తవ్యస్తంగా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకుని రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టే విధంగా ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. తెనాలి అభివృద్ధి మన అందరి బాధ్యత. మీతో పాటు నేను నిలబడతాను, మన ప్రాంత అభివృద్ధి కోసం నిలబడతాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక మార్పు రావాలి. ఎందుకంటే నేను ఆ రోజు నాకున్న విజన్ ఏంటంటే ఎవరైనా సరే ఈ ప్రాంతంలో తెనాల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, ఇక్కడున్న మౌలిక సదుపాయాలు చూసి గుంటూరు విజయవాడ పట్టణాలను వదిలేసి వచ్చి మన తెనాల్లో సెటిల్ అవుదామనే భావన కల్పించాలని ఆ రోజు నేను చేసిన ప్రయత్నం. ఎంత చక్కగా మనం ఆ రోజు పార్కులు నిర్మాణం చేసామో చెప్పండి. చంద్రావూర్లో ఉన్న పార్క్ని ఎంత అద్భుతంగా చేసామో చెప్పండి. ఐతానగర్లో నేను పార్క్ కేటాయిస్తే ఇప్పటి వరకు కూడా దాని గురించి ఏం చేయలేకపోయారు. నిధులు తీసుకొచ్చి మరి ఆ రోజు సమకూరుస్తే పెదరావూరు నుంచి నందివల్లి వరకు రహదారి ఏ విధంగా జరుగుతుంది, దాని కార్యక్రమాలు చెప్పండి. ఆ రోజు జరిగిన పని ఏంటి, ఈ రోజు జరిగిన పని ఏంటి చూడండి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. దేనికోసం మీకు ఈ డబ్బు, ఎంతవరకు కావాలి మీకు ఈ దాహం? ఈ దాహం ఏంటి డబ్బు కోసం? ఇసుకలో తింటున్నారు, లిక్కర్లో తింటున్నారు, కాంట్రాక్ట్లో తింటున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలైనా సరే నిజాయితీగా చేయండి, చిత్తశుద్ధితో చేయండి. మన ప్రాంతానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ గుర్తు చేసేది, దయచేసి ఆ పండుగ వాతావరణం తీసుకొద్దాం మళ్ళీ తెనాలికి. అద్భుతంగా సంక్షేమం అభివృద్ధి రెండు ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం, గుర్తు చేద్దాం. మన బాధ్యతగా మనం ఇంటింటికి వెళ్ళి నేను కూడా వస్తాను మీతో పాటు, మండలంలో తిరుగుదాం, ప్రతి గ్రామాల్లో, పట్టణంలో ప్రతి వార్డులో తిరుగుదాం. మనం ఒక కార్యాచరణ రూపొందించుకుని ప్రతి ఒక్కరిని కలుద్దాం. అందరినీ జనసేన పార్టీలో మనం చేస్తున్న కార్యక్రమాల్లో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో మనం ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి రూపంలో తీసుకురావాలి. ఎంతో అవసరం. ఎందుకంటే ఈరోజు ఇంకోసారి చెప్తున్నా నేను, చాలామంది చూసాం మనం, కానీ ప్రజల కోసం నిజాయితీగా స్పందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మనస్తత్వం, కొంతమంది అధికారం కోసం, కొంతమంది డబ్బు కోసం, కొంతమంది వాళ్ళ కుటుంబం కోసం పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం కేవలం మన ప్రజల కోసం, మన రాష్ట్రాని కోసం అంకిత భావంతో పనిచేయడానికి ఆయన సిద్ధమయ్యారు. జనసేన పార్టీలో మన అందరం కూడా ఒక చక్కటి వేదిక మనకి ఏర్పడింది.